పడతావు ఈరోజు. నేను ఇంకోటి చెప్తున్నా నీకు, ఇంట్లో ఆడపిల్లల గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు నువ్వు మా అక్క గురించి మాట్లాడితే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఇప్పటికైనా నేను ఒకటే చెప్తున్నా నీకు, పద్ధతులు మార్చుకో. ఇంట్లో ఆడోళ్ళ గురించి గాని చనిపోయిన వాళ్ళ గురించి గాని మాట్లాడడం ఏమన్నా పద్ధత? నువ్వు ఈరోజు వచ్చి నీతుల గురించి నీతులు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు, నవ్వుతున్నారు జనాలు. నీవు స్కామ్లు చేయకుండా నువ్వు దేనికైనా సిద్ధమంటే నీ పక్కనున్న డైరెక్టర్లే నవ్వుతున్నారు. ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడండి. మాటలు మీరు ఎంత కరెక్ట్ గా వస్తే మేము అంతే పద్ధతిగా ఉంటాము. కానీ ఏది జరిగినా గానీ నువ్వు చేసిన స్కామ్లు, ఆ విజయ డైరీలో జరిగిన అవినీతి కార్యక్రమాలు అన్ని బయటకు వస్తాయి. నువ్వు నిన్ను సపోర్ట్ చేసిన నీ డైరెక్టర్లందరి మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్పే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.